తొంభై ఒకటో కీర్తన పదకొండు పన్నెండు వచనాలు నీ మార్గంలో ఇంట్లో నిన్ను కాపాటు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని రాయబడింది ఈ వచనాన్ని సాతానుడు యేసుక్రీస్తును శోధిస్తున్న సమయంలో ఆయన అరణ్యం ఆయన బాప్తిసం పొందిన తర్వాత అరణ్యంలోనికి వెళ్లి ఆయన ఉపవాసంతో ఉండి సాతాను ఎదుర్కోటాయికి ఆయన నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను శోధిస్తూ కొండ శిఖరం మీదకి మందిరం మందిర శిఖరం మీదకి ఎక్కించి ఇక్కడి నుంచి ఉరుకు నీవు నీ మార్గంట్లో నిన్ను కాపాటు నిన్ను గురించి తన దోతలకు ఆజ్ఞాపిస్తాడు నీ రాయి రాయితలున్న వారు నిన్ను తమ చేతి మీద ఎత్తిపెట్టుకుంటారని రాయబడి ఉంది అని సాతానుడు ప్రభు దగ్గర ఈ మాటను మెన్షన్ చేసి మెన్షన్ చేసినట్టు చూస్తున్నాం ఇది జీవము కీర్తన అని చెప్పాను మహోన్నతిని చాటు నివసించవాడే సర్వశక్తి నీడను విశ్రమించవాడు నీ మార్గములంట్లో నువ్వు దేవుని బిడ్డ అయితే నిన్ను కాపాటు నిన్ను గుర్చి తన దోతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదముకు రాయి తగలకుండా వారు తమ నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు చాలా మంది చాలా మంది వారికి యాక్సిడెంట్ క్షణం తప్పిపోయింది అని చెబుతుంటారు దేవుని బిడ్డలో దేవుని చిత్తమైతే యాక్సిడెంట్ జరగకూడదని రూల్ లేదు యాక్సిడెంట్ అయ్యి దేవుని బిడ్డలు చనిపోరని అక్కడ రూల్ లేదు అసలు ఏ విధంగానూ చనిపోరని అక్కడ దేవుడు లేడు లేదు వాక్యంలో శ్రమలు రావని కూడా లేదు అసలు శ్రమలు వస్తాయి విశ్వాసం శ్రమలు వస్తాయి శ్రమలు వచ్చేవాడే సరైన స్థితిలో ఉన్న విశ్వాసం శ్రమలు శోధనలు బాధలు విశ్వాసకు వస్తాయి ఖచ్చితంగా వస్తాయి భక్తులు నీ లోతు తెలియాలంటే నీకు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి అంత సంపదలు ఆశ్రోచనలు దీవెన్లే అన్నీ దీవెనలే ఏమీ లేదు నీకు అంత సౌక్యమే నువ్వు సుఖభోగాలు అని ఎక్కడా వాక్యం చెప్పట్లేదు శ్రమలు వస్తాయి సరైన విశ్వాసకి శ్రమలు వస్తాయి వేదనలు వస్తాయి శోధనలు వస్తాయి బాధలు వస్తాయి తట్టుకోలేని బాధలు కూడా వస్తాయి కానీ అటెంట్ నుంచి దేవుడు విడిపిస్తాడు ఆ తర్వాత ఆయన నిన్ను గొప్ప చేసి ఘనపరిచందన ముందు నిలబెడతాడు శోధన రాకుండా సులువు లేకుండా సింహాసనం లేదు సిలువే సిలువే మొదట ప్రభు మొదట సిలువే వేయబడ్డాడు తర్వాత ఆయన సింహాసనం మీద తండ్రి కొడుపరి మహామహుని సింహాసనం మీద ఆయన కుడి పార్శ్వన ఆశీనుడై ఉన్నాడు ఆయన ఇప్పుడు సిలువు తర్వాత ఆయన సింహాసనం వచ్చింది సిలువు తర్వాత ఆయన ఘనత వచ్చింది దేవుడు మన నాతో చెప్పాడు మట్టిలో ఉన్నది అప్పుడు అది మట్టే కానీ నేను దాన్ని వెలికి తీసినప్పుడు అది మాణిక్యంగా మారద్దని దేవుడు చెప్పాడు మట్టిలో ఉన్నప్పుడు మనం ఎవరైనా మట్టిగానే ఉంటాం మనుషులు కూడా మనల్ని తృణీకరిస్తూ ఉంటారు లెక్క లేకుండా ఉంటారు విలువ లేని వారిగా మాట్లాడుతూ ఉంటారు మరి లేకపోతే వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మనం తక్కువ స్థితిలో ఉన్నప్పుడు కానీ దేవుడు హెచ్చించినప్పుడు దేవుడు ఒకసారి ఘనపరిచి ఎత్తి చూపించినప్పుడు అందరూ ఘనపరుస్తున్నప్పుడు అప్పుడు అసహ్యపడతారు కాబట్టి మన లోకాన్ని మనం లక్ష్యం పెట్టుకుంటే విశ్వాసయాత్రలో జీవించలేం మానవుల వైపు చూస్తే మనం సేవ చేయలేం మానవుల వైపు చూస్తే విశ్వాసకి కూడా బ్రతకలేం దేవుని వైపు చూసిన బిడ్డ మాత్రమే బ్రతకగలడు నీ మార్గం ఇంట్లో నిన్ను ఆయన నిన్ను కూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందరని వాగ్దానం శ్రమకాలను జ్ఞాపం చేసుకున్నట్లయితే నీవు ఆయన వైపు చూసినట్లయితే ఆయన్ని ఆశ్రయించిన బిడ్డ ఆయనే నా కాస్త నా కోట నేను నమ్ముకున్న నా దేవుడు నీ గురించి చెప్పగలిగినట్లయితే ఆయన నీ ఇంట్లో నేను కాపాడటానికి తన దోతలకు ఆజ్ఞాపిస్తాడు ఒక భక్తుడు చెప్తుంటే నేను విన్నాను కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక ఒక పెద్ద కారు వచ్చేసి కారు పల్టీలు కొడుతుండో ఆపేసిందని చెప్పాడు ఆయన ఆపేసింది నేను అప్పుడు చూశాను నాకు నేను అప్పుడు చూశాను నేను ఆశ్చర్యపోయాను నేను అని చెప్పాడు ఆయన చాలా పెద్ద సంగం నా సేవకుడు నేను చూశాను ఆయన ఆయన చెప్తుంటే నేను విన్నాను ఒక యాక్సిడెంట్లో ఒక ఒక వ్యక్తి ఒక వ్యక్తి వచ్చేసి నన్ను నా కారు పల్లెటో ఆపేసి నాకేం అపాయం జరగకుండా కాపాడిందని చెప్పాడు మరి ఆయన దోతలు ఆ విధంగా రెడీగా పొంచి ఉండి నేను నేను వెంబడిస్తుండి పొంచి ఉండి కాదు ఆ పదం కరెక్ట్ కాదు నీ కాపుదలగా ఉండి నీ నీడగా ఉండి నీ కోటగా ఉండి వారు నేను కాపాడటానికి ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపిస్తాడు తన దోతలకి నా కుమారుడిని నా కుమార్తెని కాపాడండి అని నీకు రక్షణ పొందిన బిడ్డలకి తన దోతని నియమించుతాడు దేవుడు వారు వారి వారి ఆపదల కాలంలో వారు వారిని కాపాడుతారు కాబట్టి ఈ వాక్య ప్రకారం ఈ పాదముఖ రాయి తగలకుండా ఆయన తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అపాయం మేము నీకు రాదు నీ ఏ అపాయం నీ గోడాలని సమీపించదని మార్గం నుండి ఆయన నిన్ను కాపాడతాడని వాక్యం చెప్తుంది కాబట్టి ఆయన ఆశ్రయించి ఆయన ఎద్దకొచ్చి ఆయన ఆశ్రయించి ఆయన ఆయన ఎద్దని వాసం చేసే బిడ్డవైతే ఆయనతో కనెక్ట్ అయిన అనుభవం కొంటే ఆయన్ని నిశ్చయంగా కాపాడతాడు దేవుడి మాటలు దీవించుని కాక ఆమె